నమస్తే, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం వీడియోలో వర్షాలు వచ్చి ఆగిపోయాయి కదండి, ఆగిపోయిన తర్వాత మనం మొక్కలకి చక్కగా పోషకాలు అందించాలి, అలాగే పెస్టిసైడ్ అన్నమాట. అంటే పురుగు అనేది వర్షాలు పడ్డ తర్వాత చాలా ఫాస్ట్గా మొక్కలకి అటాక్ అవుతాయి. రకరకాల పురుగులు, తర్వాత వైరల్ అంటే వైరస్ అటాక్ అవ్వడం కానీ, అండ్ అన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ప్రతిదీ మనలాగే మొక్కలకు కూడా వస్తాయి కదా. సో వాటిని, వాటన్నిటి నుంచి కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే మొక్కలకి పోషకాలు అన్నమాట. ఈరోజు ఈ రెండు ఎలా ఇవ్వాలి మనము ఒకే మెథడ్లో అనేది తెలుసుకుందామండి. ఈ ఇక్కడ చూసినటువంటి మజ్జిగ అన్నమాట, ఇది బాగా పులిసిపోయినటువంటి మజ్జిగ. నేను ఎంత కర్డ్ తీసుకున్నా అంటే చాలా చిన్నది, కొంచెమే, లిటిల్ బిట్ అనమాట. సో ఒక రెండు స్పూన్ల కర్డ్ అంటే పెరుగును తీసుకుని దాన్ని మజ్జిగగా చిలికిన తర్వాత సో ఇలా పక్కకు పెట్టేసేయాలి దీన్ని. అంటే బాగా డైల్యూట్ చేశాను దీన్ని వాటర్లో. ఒక 6 వంతుల వాటర్ దీంట్లో యాడ్ చేశాను నేను. సో ఆఫ్టర్ దట్ మనం ఇలా పక్కకు పెట్టేస్తే ఏంటంటే బాగా పులిసిపోతుంది. పులిసిన మజ్జిగ అనేది మొక్కలకి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, ఈ మజ్జిగలో బ్యాక్టీరియల్ గ్రోత్ అంటే మొక్కకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే వానపాములు మొక్కకి ఎలా హెల్ప్ చేస్తాయో అంటే మట్టిని గుల్లబారేలాగా చేస్తాయి కదండి, సో అలా ఈ మజ్జిగ ఆ మట్టిని అలా వదులుగా అంటే గుల్లబారేతనంగా చేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మట్టి అనేది చాలా ఏరేషన్ బాగా జరగడానికి మొక్కకు వదులుగా ఉండి మొక్క చక్కగా పెరుగుతుంది. లేదంటే ఏమవుతుంది అంటే వర్షం పడ్డ తర్వాత మనం వదిలేసామనుకోండి, సో అది గట్టి పడిపోతుంది అన్నమాట మట్టి అనేది. సో దానివల్ల ఏంటంటే ఏరేషన్ జరగదు, మొక్క చక్కగా పెరగదు. ఓకే, సో ఇది పుల్లటి మజ్జిగ. అండ్ నెక్స్ట్ రెండవది వచ్చేసి నేను రెండు కలిపేస్తున్నాను. ఇది నేను ఆల్ మస్ట్ అంటే అన్ని ఆయిల్ కేక్స్ని కలిపి ఉంచినటువంటి ప్యాకెట్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే అన్ని కేక్స్ ఉన్నాయండి, మస్టర్డ్ కేక్ ఉంది, సన్ఫ్లవర్ కేక్ ఉంది, అలాగే కోకోనట్ ఉంది. సో అన్ని కేక్స్ ఉన్నాయి ఇందులో. దీన్ని నేను సపరేట్గా ప్యాక్ చేసుకుని ఉంచాను అంటే మొక్కలకి యూస్ చేసుకోవడానికి. దీన్ని నేను ఒక్క స్పూన్ అంటే ఇంత వాటర్కి జస్ట్ ఒక్క స్పూన్ ఇస్తున్నాను అంతే. దీన్ని ఒక వారానికి ఒక్కసారి కనుక మనం మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి అబ్బా. సో దీన్ని ఎలా యాడ్ చేస్తానో ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్యాకెట్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేశాను నేను, మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే పౌడర్ ఫామ్లో ఉంది ఇది. మీరు ఇలా పౌడర్గా లేదనుకోండి, ఏం చేయాలంటే కొద్దిగా పౌడర్గా మీరు చేసుకోవచ్చు, లేదా మీరు ఈ మజ్జిగలో వేసిన తర్వాత డైల్యూట్ అవ్వడానికి ఒక గంట లేదా 2 గంటల టైంని మీరు వదిలేయాలి. వదిలేసిన తర్వాత చక్కగా ఇందులో మనం వేసాక బాగా కరిగిపోతుంది. ఇది చూస్తున్నారా మీరు, ఒక స్పూన్ కంటే కొద్దిగా అంటే రౌండ్ స్పూన్ అనమాట. సో దానికంటే కొద్దిగా నేను ఎక్కువగా తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఇందులో వేసేస్తున్నాను. ఎంత చక్కగా పెరుగుతాయంటే మొక్కలు. ఆయిల్ కేక్స్లో ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఉంటాయండి. మొక్కకి ఆహారాన్ని అందించాలి మనం, వాటర్తో పాటు ఆహారాన్ని అందిస్తేనే అది సూర్యరశ్మి నుంచి చక్కగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. సో అది దాని ఆహారాన్ని, ఆ మొక్కల ఆహారాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే కదండి మనకు ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా వస్తాయి. సో ఇది ఆల్ కేక్స్ మిక్సింగ్ పౌడర్ అనమాట. నేను మీకు పంపించినవి మీరు కూడా ఇలా పౌడర్ ఫామ్లో చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీరు సపరేట్గా ప్యాక్ చేసుకోవచ్చు. అంటే 4 ప్యాకెట్స్ అవుతాయి మీకు. సో ఒక్కొక్క ప్యాక్ అయిన తర్వాత ఇంకో ప్యాక్ ఓపెన్ చేయండి. సో ఇందులో వేస్తున్నాను చూడండి. సో ఇదేంటంటే మనం పుల్లటి మజ్జిగలో ఇప్పుడు ఆల్ కేక్స్ మిక్సింగ్ పౌడర్ అనేది ఇందులో వేసాం కదా, 4 కేక్స్ ఉన్నది. ఈ ఆయిల్ కేక్స్ అనేవి మొక్కకి చాలా అత్యద్భుతంగా పనిచేస్తాయండి. ఇవి దీనికి మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేక రకాల పోషకాలు అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. అయితే దీన్ని నేను మిగిలింది మొక్క మొదల్లో పోస్తాను, అంటే ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలినటువంటి ద్రావణాన్ని. సో ఇలాంటి స్ప్రేయర్ ఒకటి ఉంటే కనుక చాలా ఈజీ మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి. అండ్ మీ గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ ఏవి బాగాలేకున్నా సరే మీరు చక్కగా ఇలా పువ్వులు ఎక్కువగా రావటానికి, మజ్జిగ అనేది పుల్లటి మజ్జిగ పువ్వులు ఎక్కువ రావటానికి చాలా హెల్ప్ చేస్తుంది మొక్కకి. మీరు ఏ
పోషకాన్నైనా. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చిన తర్వాత వారం రోజులు ఆ ముక్కని అబ్జర్వేషన్లో చూడాలి. వారం రోజుల తర్వాత దాంట్లో ఎలాంటి రిజల్ట్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో అది పనిచేసిందా, చక్కగా పనిచేసినట్టు అప్పుడే మీకు మొక్కనే చెప్తుందబ్బా బాగా వచ్చిందా లేదా అని. అది మీకు అన్నీ కూడా ఈజీ మెథడ్స్ నేను చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇది వర్షాకాలం కదండి, మీరు ఈ పౌడర్స్ అనేవి మీరు మొక్కకి డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, కాకపోతే స్లో రిలీజ్ అన్నమాట. స్లోగా అవి మొక్క మట్టిలో కొద్ది కొద్దిగా అబ్జార్ప్షన్ జరుగుతుంది, మొక్క తీసుకుంటూ పెరుగుతుంది. సో మీకు ఇంకా మళ్ళీ ఇవ్వక్కర్లేదు, ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ మొక్క మొదల్లో ఒక స్పూన్ ఇవ్వండి. కొంచెం పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు అయితే 2 స్పూన్లు ఇవ్వండి. అదనమాట ఇది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఫిల్టర్ చేస్తాను. ఎందుకంటే ఫిల్టర్ కూడా మనము కొంచెం ఫిల్టర్ బాగా చేయకపోతే ఏంటంటే ఫిల్టర్ ఖరాబ్ అయిపోతుంది అబ్బా. అన్నీ డబ్బులు పెట్టుకున్నాయి కదా మొక్కల కోసం అండి, 1000 రూపాయలు మనం ఖర్చు పెడితే 6 నెలలు అవి మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇస్తాయి అబ్బా. మీరు మనం మార్కెట్లో ఒక్కసారి వెజిటబుల్స్ తెచ్చుకుంటే బయట అవి కూడా మందులు కొట్టినటువంటి కూరగాయల కోసం మనము ఎక్కువ డబ్బులు వెచ్చిస్తున్నాం, 500 పెట్టి కొంటాం. అదే మొక్కకి కొద్దిగా ఫుడ్ పెట్టారా, మీరు ఎక్కడైనా చూడండి ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో అయినా తప్పకుండా ఆయిల్ కేక్సే ఉంటాయి. ఎందుకంటే అవి మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయి. మనం ఇచ్చేటటువంటిది జ్యోతి గార్డెన్లో ఉన్నది ప్యూర్ అన్నమాట, ప్యూర్ కేక్స్ అవి. సో చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తాను. ఎక్కువ రోజులు కావాలంటే మనం ఎప్పుడైనా కూడా ఫిల్టర్ చేయాలి. అండ్ కొంచెం వేస్టేజ్ అంతా అంటే ఫిల్టర్ అయిందంతా కూడా ఇందులో వస్తుంది. దీంట్లో నేను మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను, మిగిలింది ఏం లేదు మొక్కకేయటమే. ఇందులోనే నేను మళ్ళీ కొద్దిగా వాటర్ని మిక్స్ చేస్తున్నాను. చూడండి ప్లెయిన్ వాటర్ ఇది, మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చాలా డౌట్స్ వస్తాయి. మీకు నీట్గా గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తానండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, అన్ని వీడియోస్ ఉంటాయి మీకు, మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. మొక్కలు పెంచడము పిల్లల్ని పెంచినట్టే బాబోయ్, చాలా బాగా చూసుకోవాలి. దీన్ని ఇందులో ఉన్నది ఇందులోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేశానండి, ఎందుకంటే నాకు అంటే ఈ ఫిల్టర్లో పోసుకోవడం కష్టం అనేసి. చూడండి ఎంత పలుచగా కలిపాను నేను. మీరు ఏది ఇచ్చినా సరే బాగా డైల్యూటెడ్గా ఇవ్వాలండి మొక్కలకి, ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్గా అధిక మోతాదులో ఇవ్వకూడదు, తగినంత ఇస్తే చాలు. ఓకే మళ్ళీ ఈ అడుగుది కూడా నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే ఫిల్టర్కి ఏమైనా అడ్డుపడుతుందేమో అని. చూడండి దీన్ని ఇప్పుడు స్ప్రే చేస్తాను. గులాబీలు బాగా రావాలన్నా తర్వాత మీకు మందారం బాగా పుయ్యాలన్నా మల్లె మొగ్గలకి మల్లె చెట్టుకైనా సరే, అలాగే ఇలాంటి పూల మొక్కలైనా అండ్ కూరగాయ మొక్కలు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటే వాటికి అన్నిటికీ ఇవ్వచ్చు అన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక చిన్న స్ప్రేయర్ అయితే మీరు కొనుక్కోండి అబ్బా. ఇలా మనం రోజా మొక్కలకి కొత్త చిగుళ్ళు రావటానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అమ్మా. మీరు ఇట్లా మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేసుకోండి. చూడండి కొత్త చిగుళ్ళు ఎలా వచ్చాయి కదా. అలా పూల మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు మీరు చక్కగా, అలాగే మందార మొక్కకి. ఇంకా మిర్చిలో ఏంటంటే ఆకుముడత నివారణ అన్నమాట. ఇప్పుడు వారం వారం ఇలా ఇస్తే దీంతో పాటు పోషకాలు అందుతాయి, అలాగే మొక్కని అన్ని వ్యాధుల నుంచి రక్షించుకోవటానికి. ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి కదండి మిర్చిలో, మనం ఎక్కువ తీసుకోవాలంటే. సో ఫ్లవరింగ్ కోసం, అలాగే టమాటో మొక్కలకి అన్నిటికీ పనిచేస్తుంది. అలాగే వంగ మొక్కలు, ఏవైనా మొక్కలు నిర్జీవంగా ఉన్నా కూడా వాటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా బెండ మొక్కలకి చూడండి చక్కగా టమాటో బెండ అన్నీ ఉన్నాయి ఇందులోనే. ఎక్కడా కూడా ఒక పెస్ట్ అటాక్ అనేది మనము చూసినా కూడా కనిపించదు.
చూడండి ఇలా తడిచిపోతుంది. నాకు పెద్ద పెద్ద టమాటాలు రావాలి. చూసారా సైజు ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇలా రావాలంటే మనం ఫెర్టిలైజర్ ఇవ్వటమే. ఎంత చక్కగా వస్తున్నాయి. మనం ఆర్గానిక్గా పెంచుకునేటప్పుడు మొక్కలన్నిటికీ పోషకాలని మనము అందించుకోవాలి. సరే, వాటర్ మిలాన్ ప్లాంట్ ఉందండి. అలాగే కాకర చూడండి, ఇలా డిసీజెస్ వస్తే కనుక అంత మొక్క ఇలా అయిపోతుంది. సో అందుకని మనము ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది టెరా ఆర్గానిక్స్లో తెచ్చినటువంటి బిర్యానీ ఆకు. మొక్క బతుకుతుంది, తర్వాత మనకి ఇలా చిగుర్లు వచ్చేస్తాయి, అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఇది తెలుసు కదండి, అడవి మామిడి. బోల్డ్ అంతా పూత ఉంది. సో ఈ పూత అంతా రక్షించుకోవటానికి నేను ఇలా ఇచ్చేస్తున్నాను. అలాగే చూడండి, కాకర చెట్టు, బార్బిడోస్ చెర్రీ ఉంది, అలాగే చిక్కుళ్ళు అదనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుందండి. నేను అన్నీ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బిర్యానీ ఆకు. ఇది కూడా ఆల్ అంటే అన్ని స్పైసెస్ ఉంటాయన్నమాట. ఆల్ స్పైస్ ప్లాంట్ ఇది. చక్కగా చిగుళ్ళు వచ్చేసాయి చూడండి. మనం మొక్క నర్సరీ నుంచి తీసిన తర్వాత ఇలా వచ్చాయంటే చిగుళ్ళు చక్కగా పెరుగుతున్నట్టు. ఇందులో సాయిల్ మిక్సింగ్లో కూడా నేను అన్నీ కలిపాను. అన్ని కేక్స్ కూడా ఇందులో కొద్ది కొద్దిగా కలిపి పెట్టాను. సో అందుకని చక్కగా మొక్క అనేది బాగా పెరిగింది. సో అది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత పెద్ద బీరకాయ వచ్చిందో. సో ఎక్కువ పువ్వులు రావటానికి కూడా ఇది పని చేస్తుందండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఫెర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు, కేక్స్ కావాల్సిన వాళ్ళు నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. నంబర్ నేను వీడియోలో పెడుతున్నాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సుఖ్నోపంత్.